రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీసుకున్న ధాన్యాన్ని 15 రోజుల్లోగా మిల్లర్లు బియ్యంగా ఇవ్వాలంటూ జీవో జారీ చేసింది. వర్షాకాలానికి గాను రాష్ట్రంలో 135 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసింది. వరి సాగు చేసిన జిల్లాల్లో దిగుబడి వచ్చే ప్రాధాన్యత క్రమంలో కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. కేంద్రం ప్రకటించిన విధంగా ఏ గ్రేడ్ బియ్యానికి క్వింటాలకు 1960, సాధారణ రకాన్ని 1940కి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమని ప్రకటించినందున మిల్లర్లు సాధారణ బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన, రీసైక్లింగ్ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్స్ బియ్యం కింద ఇచ్చేందుకు ప్రయత్నించిన బ్లాక్లిస్టులో పెట్టాలని సూచించింది. గతంలో గడువులోగా బియ్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.